విద్యార్థుల సర్వనాశనం అయిపోయినా ఇక్కడ స్టాఫ్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నా ఈరోజు అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలెవ్వరూ కూడా మీరు చెప్పే ఇలాంటి బురదజల్లుడు కార్యక్రమాలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించే విధంగా ఉంటే రాష్ట్రానికి రండి వచ్చి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ నీ కార్యకర్తల చేత నీ నాయకుల చేత వాళ్ళకి సర్వీస్ చేయించు నేను అడుగుతున్నాను నీకేదైనా డౌట్ హాస్పిటల్లో కనుక సరైన ఫుడ్ లేదు డాక్టర్స్ సరిగా చూడలేదు అంటే తిరుపతికి రండి నీ జిల్లా సొంత జిల్లా కోవిడ్ హాస్పిటల్లో వెళ్లి ఒక నాలుగు రోజులు ఉంటే ఏ విధంగా సదుపాయాలు ఇస్తున్నారు అనేది మీకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈరోజు నిజంగా చిన్న వయసైనా చాలా పెద్ద చూపుతో పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే విధానం చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది ప్రతిరోజు 50,000 మందికి మినిమం ఈరోజు టెస్టులు చేయటమే కాకుండా ఎంత మందికి టెస్టులు ఎక్కువ చేస్తే ఎంత పేషెంట్స్ ఉన్నారో తెలిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నాడు కానీ ప్రభుత్వం అనుకుంటే నిజంగా కేసులు 1000 ఉన్నా 100 అని చెప్తే ఎవరు కనుక్కోగలరో ఒకసారి మీరు ఆలోచించాలి కాబట్టి పారదర్శకంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అండ్ ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి గారిలాగే మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి కష్టపడి పనిచేయటమే కాకుండా మనసుతో పనిచేస్తున్నారు ఆయన సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలి పేద ప్రజల కష్టాలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా సర్వనాశనం అయిపోయినా ఇక్కడ స్టాఫ్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నా ఈరోజు అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలెవ్వరూ కూడా మీరు చెప్పే ఇలాంటి బురదజల్లుడు కార్యక్రమాలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించే విధంగా ఉంటే రాష్ట్రానికి రండి వచ్చి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ నీ కార్యకర్తల చేత నీ నాయకుల చేత వాళ్ళకి సర్వీస్ చేయించు నేను అడుగుతున్నాను నీకేదైనా డౌట్ హాస్పిటల్లో కనుక సరైన ఫుడ్ లేదు డాక్టర్స్ సరిగా చూడలేదు అంటే తిరుపతికి రండి నీ జిల్లా సొంత జిల్లా కోవిడ్ హాస్పిటల్లో వెళ్లి ఒక నాలుగు రోజులు ఉంటే ఏ విధంగా సదుపాయాలు ఇస్తున్నారు అనేది మీకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈరోజు నిజంగా చిన్న వయసైనా చాలా పెద్ద చూపుతో పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే విధానం చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది ప్రతిరోజు 50,000 మందికి మినిమం ఈరోజు టెస్టులు చేయటమే కాకుండా ఎంత మందికి టెస్టులు ఎక్కువ చేస్తే ఎంత పేషెంట్స్ ఉన్నారో తెలిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నాడు కానీ ప్రభుత్వం అనుకుంటే నిజంగా కేసులు 1000 ఉన్నా 100 అని చెప్తే ఎవరు కనుక్కోగలరో ఒకసారి మీరు ఆలోచించాలి కాబట్టి పారదర్శకంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అండ్ ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి గారిలాగే మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి కష్టపడి పనిచేయటమే కాకుండా మనసుతో పనిచేస్తున్నారు ఆయన సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలి పేద ప్రజల కష్టాలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.